గారు పట్టాభి గారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆయన పరిశీలించి ఆయన విత్తు ప్రూఫ్స్తోనే మాట్లాడతారు. తప్పితే నీలాంటి లత్తుకోరు మాటలు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ నాలుగో బూతులు మాట్లాడుతూ జగనన్న భజన చేసుకుంటూ ఎవరు మా తెలుగుదేశం నాయకులు ఎవరు మాట్లాడరు. ప్రతిదీ కూడా ప్రూఫులతోనే వాస్తవాలతోనూ ప్రజలకి ఏది మేలు చేస్తుందో దాని గురించి మాట్లాడతారు. కానీ నీలాగా బూతులతోనూ అబద్ధాలతోనూ తెలుగుదేశం మీద పడి ఏడ్చే ఏడుపుతోనూ తెలుగుదేశం నాయకులని కించపరిచే విధంగా నోటికొచ్చినట్టు మాట్లాడాలు తెలుగుదేశం తెలుగుదేశం నాయకులు ఎప్పుడు చేయరు. మీరు జగనన్న వేసే ఎంగిలి ఇస్తరాకులో మిగిలిన ఎంగిలి కోసం మీరు మీ నోటికొచ్చినట్టు ప్రగల్భాలు మాట్లాడి తెలుగుదేశం నాయకులని అవమానిస్తే చూస్తూ ఊరుకోవడానికి తెలుగుదేశం కార్యకర్తలు చేతులు కట్టుకుని కూర్చోలేదు. జోగి రమేషు, నువ్వు జోగి పట్టుకుని జోలి పట్టుకుని నీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి జోలి పట్టుకుని అడుక్కో. అంతేగాని ఇక్కడికి వచ్చి చవాకులు పేలావు అంటే నీకు గట్టిగా బుద్ధి చెప్పడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి తప్పించుకున్నావు నువ్వు, ఆ రోజే నీ పుచ్చి పగలాల్సింది. తప్పించుకుని ఆతాలకు వెళ్ళిపోయావు. ఇంకా కొద్ది క్షణాలు కనుక లేట్ అయి ఉంటే నీకు ఏమయ్యేది, నీ పరిస్థితి ఏంటి, నీ పోలీసు బలగాలు పక్కన నీకు అండ కాయకపోతే నువ్వు ఎక్కడుండేవాడివి, కృష్ణా నదిలో తేలేవాడివి నువ్వు. అది ఒళ్ళు దగ్గర పెట్టుకో. మళ్ళీ నీకు ఆ ఛాన్స్ తప్పిపోయింది, మళ్ళీ బాగానే ఉన్నాను అనుకుంటున్నావేమో, కానీ మళ్ళీ ఇంకొకసారి నోరు పారేసుకున్నావంటే జోగి, నీ అడ్రస్ లేకుండా నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి తరిమి నిన్ను తెలుగుదేశం వాళ్ళు కాదు ఇక్కడి నుంచి వెళ్ళాల్సింది. ఈ వైసీపీ మోక, ఈ అవినీతి పరులు, ఈ హత్యానేరగాళ్ళు ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టే రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు దగ్గరలోనే ఉన్నదని గుర్తు తెచ్చుకో జోగి రమేష్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో ఫస్ట్. నువ్వు మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా